हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल टमाटो एग राइस एला सिंपल गा प्रिपेयर चेसुकोवालो वीडियो चूसेद्दामु। दीनिकि इंग्रीडियंट्स एक्कुव एम उंडवंडि, ओक टमाटो तीसुकुन्नाम, आनियन अंड एग्। इप्पुडु स्टव ऑन चेसि ओक गिन्ने पेट्टेसुकोनि गिन्ने वेडेक्किन तर्वात आयिल वेसुकोवालि। इप्पुडु आयिल वेडेक्केसिंदि, इंदुलो आनियन वेसेसानु। ఇది చాలా అంటే చాలా సింపుల్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మనం ఈ రెసిపీ అనేది తింటూ ఉంటే రెస్టారెంట్లో తిన్నట్టుగా ఆ టేస్ట్ వస్తుంది, ఆ ఫీలింగ్ అనేది మనకు వస్తుంది. ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మనకు టూ మినిట్స్ ప్రాసెస్ అండి. మనం రైస్ అంటే ఆల్రెడీ కుక్ చేసి పెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ కుక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయిన తర్వాత కరివేపాకు రెబ్బలు వేసి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యనివ్వాలి. అలాగే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా అందులో వేసుకోవాలి. నేను ఒకటి టమాటా తీసుకున్నాను, అంటే ఈక్వల్ క్వాంటిటీ. ఒక టమాటా తీసుకుంటే ఒక ఎగ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం రెండు టమాటాలకు టూ ఎగ్స్ తీసుకోవాలి. రైస్ ఎక్కువగా ఉంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియా పౌడరు అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసేసాను. ఇది మనకు ఆయిల్లో ఫ్రై అవ్వాలి, అయితేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇది చాలా అంటే ఎక్కువగా బ్యాచ్లర్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేస్తున్నాను. కారము టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని జస్ట్ ఒక వన్ మినిట్ పాటు మూత పెట్టుకొని పెట్టుకోవాలి. ఇందులో మనం అన్నీ ఏవి వేసుకోవాలని అంటే సాల్ట్ కూడా ఇప్పుడే చూసేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీగా ఉన్న రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టేసి అంతా అన్నంకి పట్టే విధంగా ఇలా బాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా రైస్ అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనం లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు తప్పకుండా ఇది ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు టమాటో ఎగ్ రైస్ రెడీ అయిందండి. ఇది సర్వ్ బౌల్లో సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.